హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వింటేజ్ వరల్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రైడ్ రైస్. వేడివేడిగా అలాగే ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇది సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ బయట షాప్లో కొనుక్కుంటూ ఉంటాము, బట్ అది హెల్త్కి అంత మంచిది కాదు, కాబట్టి ఇంట్లోనే హెల్తీగా అలాగే టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా రైస్ కుక్ చేసుకోవడానికి కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్ రైస్ వేసుకోవాలి. వాటర్తో నీట్గా ఒక 2 సార్లు వాష్ చేసుకొని అందులో 1 1/4 కప్పు వాటర్ వేసుకోవాలి. ఇది 1/2 వాటర్ తగ్గిస్తున్నాము, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ కొంచెం రైస్ విడివిడిగా ఉండాలి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. రైస్ కుక్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం చికెన్ రెడీ చేసుకుందాం. దీనికోసం బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కారం, అలాగే కొంచెం పెప్పర్ వేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఒక పాన్ తీసుకొని అందులో 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ మరీ బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోకూడదు. ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఒక పాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకొని అందులో బ్రేక్ చేసి ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఇది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం అలాగే వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 1/2 ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ కూడా వేసుకోవాలి. అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కాస్త టైం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ కూడా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని ఇవి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ వేసుకొని అవన్నీ కలిసేలాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ మరీ ఎక్కువగా కుక్ అవ్వవసరం లేదు, 70% కుక్ అయితే సరిపోతుంది. దానికోసం కావాలంటే మూత పెట్టి కుక్ చేసుకోవచ్చు. ఇలా వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. చికెన్ ఫ్రైడ్ రైస్ స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇలా 1 స్పూన్ కారం వేసుకోండి. అలాగే కొంచెం పెప్పర్ మరియు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 1/2 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. అన్నంలో ఉండలు అవి లేకుండా అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లో 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనిగర్, 2 స్పూన్లు రెడ్ చిల్లీ సాస్, అలాగే 2 స్పూన్లు గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రైస్ కింద నుంచి తీసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి, దానివలన రైస్ ముక్కలైపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా ఇంట్లో రెడీ అయిపోయింది. ఇది వేడివేడిగా స్పైసీగా అలాగే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో రెసిపీస్ కోసం మా వింటేజ్ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.